సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేయడం జరిగింది. మెట్ల లక్ష్మి కరెక్షన్స్ పెట్టలే చెప్పండి. మెరుగు లక్ష్మి, మెరుగు లక్ష్మి గోసాంపల్లి సర్పంచ్ గారు, హస్త లక్ష్మి హస్త మధుబాల బిడ్డ పేరు, ఆకారం ఈడి మల్లవ, జంగం సోమలింగం, అమృత దొమ్మాటక, శ్రీపురం వెళ్ళవ, ఇక్కడ దారి వదలండి అయిపోయిన వాళ్ళు. ఎర్రగంటి వెళ్ళవ, వినగుర్తి వినగుర్తి సత్యవ, ఇట్ల మనమ్మ గోప దేవమ్మ, మల్లాయిపల్లి డిప్యూటీ గారు ఉన్నారు, పురం భారతమ్మ, పెళ్లి చేసుకుంటున్న పెళ్లి వచ్చిన ఒక ఆడబిడ్డ పెళ్లికి 100,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చే పథకం భారతదేశ చరిత్రనే లేదు. ఇంత మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉండేవారు, 18 రాష్ట్రాల్లో అధికారంలో, ఏ ఒక్క రాష్ట్రంలో అయినా మీరు ఈ పథకాన్ని అమలు చేసారా? ఒక్కసారి వాళ్ళు ఆత్మ చేసుకోవాలి. ఇలా ఒక్కరోజు జస్ట్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారు, అదే నలుగురు ముగ్గురు వాట్సాప్ ఫేస్బుక్ లీడర్లు స్టేట్మెంట్ ఇప్పుడు దీన్ని నానా యాగి చేస్తారు తప్ప, మరి కేంద్రం నుంచి నిజంగా తెలంగాణ ఆడబిడ్డ సర్పంచ్ పాలైతులు ఇప్పుడే ఒక రూపాయి ఇచ్చిన పామనవ్వలేదు. అదనంగా ఇచ్చి మాట్లాడాలి, మేము ఇన్ని డబ్బులు ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి కోసం, కాంగ్రెస్ గారి కోసం ఏం చేస్తారు రూపొందరు కదా, ఏం చేస్తున్నారు ప్రశ్నిస్తే తప్పుతుంది. ఇచ్చేలేదు చేసేలేదు ఉపరం కనుకో స్టేట్మెంట్ ఇచ్చి ఇచ్చే పత్రాన్ని ఇక్కడబట్టే కార్యక్రమం చేయొద్దు. ఎందుకంటే ఇది ఎవరు అడిగి మనం అడిగింది కాదు, ఇస్తామని చెప్పి ఎన్నికలు చెప్పలే. ముఖ్యమంత్రిని ఆడబిడ్డ కూడా అడగలే, ఒక ఆడబిడ్డ తల్లి కూడా అడగలే, ఏ నాయకుడు అడగలే. తనకు తాను మన తెలంగాణలో పెళ్ళిందంటే ఎంత చెట్టుకు అంతే కానీ, ఎంత గరీబ్ ఆమె పెళ్లి చేసినా 4 లక్షలలో 1 లక్షలో 2 లక్షలో అప్పు అవుతుంది, ఉన్నోడు పెళ్లి చేసుకున్నా 10 లక్షలు 5 లక్షలు అప్పు అవుతుంది. అప్పు లేని పెళ్లి చేసిన కుటుంబం అనేది మన ముందు కూర్చుని అక్కర్లేదు కావచ్చు, ఇంకా మన ముందు నేను అనుకునే కావచ్చు. నేను అప్పులు లేకుండా నా బిడ్డ పెళ్లి చేసిన చెప్పిన తప్పది లేక అనుకుంటాం. ఖచ్చితంగా అందరూ అప్పుల పాలైపోతుంది, పెళ్లి అంటేనే అప్పు. పెళ్లి అయినా పెళ్లి చేసి నా కాదు ఒక నయ పైస ఖర్చు కాకుండా నేరుగా చెప్పు చేసే పక్కనే. వాస్తవం గత ప్రభుత్వాలలో 1 లక్ష రూపాయలు స్కీమ్ మంజూరు కావాలంటే 20,000 కమిషన్లు ఊళ్ళో నుంచి మొదలుకుంటే మండలం దాకా ఈ పర్సెంటేజ్లు ఆ పర్సెంటేజ్ కమిషన్ లేవు. ఇది 1 రూపాయలు ఖర్చు కాకుండా ఇచ్చే పథకం. ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఈ
కోసం ఒక 5,000 ఇవ్వాలి 10,000 అడిగితే మీరు కంప్లైంట్ చేస్తే సంబంధిత లీడర్లు అయితే ఏమో జైలు పోతారు, ఆఫీసర్లు అయితే సస్పెండ్ అయిపోతారు. కంపల్సరీ ఆ చర్య చేపడతాం చెప్పి తెలియజేస్తూ, మరి ఈ పథకం ద్వారా లబ్ధి అవుతున్న మనం పెళ్లి చేస్తున్న ఆడబిడ్డలందరూ మంచి బంగారు భవిష్యత్తుతో వారు పిల్ల పాపంతో 4 కాలాల పాటు బాగా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ, ప్రస్తుతం ఇంతకుముందు ఎమ్మెల్యే గారు అన్నట్టు ఎవరైనా దయచేసి 15 ఏళ్ళు పూర్తిగా అన్ని చేయి చేయదు వస్తుంది. కేవలం డబ్బు కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని కోణాల నుంచి ఆలోచించి 18 ఏళ్ళు ఎన్ని తప్పితే పెళ్లి చేయాలంటారు. ఇక్కడ ఈరోజు మనం ముందుకున్నారంటే చాలా మందికి అప్పటి కాలంలో 18 ఏళ్ళ కంటే తక్కువ వయసులో పెళ్లి చేయాలని కూడా ఇంతమంది ఉంది. 18 ఏళ్ళకి 16 ఏళ్ళకి పెళ్లి అయితే 17 ఏళ్ళకి పిల్లలు 18 ఏళ్ళ వరకు చేయాలి అని చెప్పి తెలియజేస్తూ, ఆ లోపల పెళ్లి చేస్తే మన ఐసీడిఎస్ అధికారులు వస్తూ రకరకాల అధికారులు వచ్చి పెళ్లి పిల్లల మీదనే పెళ్లిలను రద్దు చేసిన సందర్భాలు కూడా కొన్ని. దాంట్లో ఏమవుతుందంటే వృద్ధాల ముందు చేయబోతుంది, చిన్నపిల్ల పెళ్లి చేస్తున్నాడు అని చెప్పి 4 ఊళ్ళ పెట్టు బదనామైతాం, పెట్టిన ఖర్చులతో వృధా అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ పెళ్లి కావాలంటే మళ్ళీ 10 లక్షలు మళ్ళీ అదనంగా అయిపోయింది. కాబట్టి అన్ని కోణాల నుంచి ఆలోచించి మనం 18 ఏళ్ళు అంటే 17 ఏళ్ళు క్రాస్ అయ్యి 18 ఏళ్ళు వస్తున్నప్పుడే మనం ఆలోచించాలి తప్ప పుట్టిన వెంటనే పెళ్లి గురించి ఆలోచించడం కాదు. పుట్టిన వెంటనే వాళ్ళు బాగా చదివేయాలని ఆలోచన ఉంటుంది మంచి అని చెప్పి అందరికీ తెలియజేస్తూ పెట్టుల పంపిణీ చేపట్టాలి. అనేటువంటి లబ్ధిదారులకు అందరికీ కూడా అనేక నమస్కారాలు, అలాగే పత్రికా విలేకరులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు సంక్షేమ పథకాలు అభివృద్ధి అనేది కీర పట్టస్గా నిలిచినటువంటి మన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 1 స్థానంలో ఉందని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతూ ఉన్నాం. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారు, ఈ పేదల బతుకుల్లో వెలుగు నింపడానికి ఒక ఆడపిల్ల ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉంటుందో తెలిసినటువంటి వ్యక్తిగా ఒక ఆడపిల్ల పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటే అవి జీవితంలో కష్టంతో కూడుకున్నటువంటి పనులు కాబట్టి వాటికి అప్పులు చేసి ఇబ్బంది పాలు కావద్దు అనే ఉద్దేశంతో ప్రతి పేదవారికి ఆడపిల్ల పెళ్లి చేస్తే 116,000 రూపాయలు మనం వాళ్ళకు ఇచ్చి వాళ్ళకు భరోసాగా నిలవాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా